ప్రిగటాక్స్ ఛానల్కి ఘనస్వాగతం గారి గురించి తలుచుకోగానే వెంటనే పూరి జగన్నాథ్ గారు దేవి శ్రీప్రసాద్ గారు కృష్ణవంశీ గారు గుర్తొస్తారు అంతేకాకుండా డ్రగ్స్ కేసుతో పాటు అమ్మాయి అయ్యి ఉండి అబ్బాయిలా బిహేవ్ చేస్తూ ఉండటం ఆల్కహాల్ తాగడం లాంటివి కూడా గుర్తొస్తాయి కానీ వాస్తవానికి గుర్తు రావాల్సినవి ఆ విషయాలు కాదు చార్మి గారిని చూస్తే ఎవరికైనా ఈ అమ్మాయి చాలా అందంగా ఉందనిపిస్తుంది చాలా ధైర్యంగా ఉంటుంది అనిపిస్తుంది నిజంగా చెప్పాలంటే గారు అందరిలో అమ్మాయిలా ధైర్యంలో మొండితనంలో ఆత్మవిశ్వాసంలో అబ్బాయిల్నే మించిపోయేలా ఉంటారు అంతేకాకుండా తన గురించి తాను ఎవరితో అయితే ప్రేమగా ఉంటారో వాళ్ళ గురించి ఎవరు ఎన్ని రకాలుగా బాగినా కూడా పట్టించుకొని ఒక రఫ్ యాటిట్యూడ్ ఉన్న అమ్మాయి గుర్తొస్తుంది గారిని చూస్తే ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కేవలం తనకి పదమూడు సంవత్సరాల వయసులో తన కెరీర్ని మొదలుపెట్టి తన కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచి పదిహేను సంవత్సరాల వయసులోనే హీరోయిన్ గా తన సినిమా ప్రస్థానాన్ని ప్రారంభించి ఎంతో మంది టాప్ హీరోలతో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన చార్మి గారు ఆ తర్వాత నిర్మాతగా మారి ప్రస్తుతం పూరి జగన్నాథ్ గారితో కలిసి ఎన్నో సినిమాలు నిర్మిస్తున్నారు సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో లేడీ డైరెక్టర్స్ని కూడా అప్పుడప్పుడు చూడొచ్చేమో కానీ పాన్ ఇండియా రేంజ్లో మూవీస్ నిర్మించే ఒక మహిళని అరుదుగా చూస్తూ ఉంటాం ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే అలాంటి నిర్మాత ప్రస్తుతం చార్మి గారు తప్ప ఎవరూ లేరని చెప్పొచ్చు తనకి ఊహ తెలిసిన దగ్గర నుంచి సినిమా ఇండస్ట్రీలోనే ఉన్న చార్మి గారు నాకు ఊపిరి ఉన్నంత వరకు నేను సినిమా ఇండస్ట్రీలోనే ఉంటాను ఏదో ఒక పని చేస్తూ ఉంటాను ఎందుకంటే నాకు సినిమా తప్ప వేరే ఏమీ తెలియదు సినిమా అంత ఇష్టం ఇంకేది లేదని చెప్పే గారి సినిమా జీవితంతో పాటు వ్యక్తిగత జీవితంలో కూడా ఎవరికీ తెలియని ఎన్నో ఆసక్తికరమైన స్ఫూర్తిదాయకమైన విషయాలు ఉన్నాయి ఆ విషయాలన్నీ మీతో పంచుకోవడానికే ఈ వీడియో చార్మి కౌర్ గారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు మే పదిహేడున పంజాబ్లో ఉన్న లుధియానాలో దీప్ సింగ్ ఉప్పల్ గారి దంపతులకు జన్మించారు గారి అసలు పేరు సర్దీప్ కౌర్ అయితే తర్వాత గారి తల్లి ఆ పేరును చార్మిగా మార్చారు చార్మి గారికి ఒక అన్నయ్య మిక్కి ఉప్పలు కూడా ఉన్నారు అయితే చార్మి గారి అన్నయ్య చాలా సున్నితంగా ఉంటే గారు మాత్రం చిన్నప్పటి నుంచి ఎంతో అల్లరిపిల్లగా ఉండేవారు ఒక విధంగా చెప్పాలంటే ఒక రౌడీ అబ్బాయిలా ఉండేవారు చార్మి చార్మి గారి ప్రాథమిక విద్యాభ్యాసం మహారాష్ట్రలో తానేలో ఉన్న కార్మలైట్ కాన్వెంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సాగింది చిన్నప్పటి నుంచి చార్మిగారు చదువులో ముందుండేవారు అంతేకాకుండా గారి తండ్రి వాస్తుశాస్త్ర పండితులే కాకుండా ముంబైలో వరుసగా ఏడు సంవత్సరాల పాటు డిస్కో డాన్స్ ఛాంపియన్గా కూడా నిలిచారు తన తండ్రి ప్రభావంతో చిన్నప్పటి నుంచి గారికి కూడా డాన్స్ అంటే విపరీతమైన ఆసక్తి ఉండేది గారికి పదమూడు సంవత్సరాల వయసులో ఒకసారి రోడ్డు మీద తన అన్నయ్య మిక్కి గారితో కలిసి వెళ్తుండగా ఒక సినిమా కోఆర్డినేటర్ చార్మిగారిని చూసి సినిమాల్లో నటిస్తావా అని అడిగారు అది విన్న చార్మిగారి అన్నయ్య మాది సాంప్రదాయ పంజాబీ కుటుంబం మేము సినిమాలు చేయం అని ఆయనతో గొడవపడ్డారు ఆ తర్వాత ఆ కోఆర్డినేటర్ ఎలాగోలా గారి ఇంటికి వచ్చి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి ఎలాగైనా ఒక్కసారి ఆడిషన్స్కి పంపించండి మీ అమ్మాయికి మంచి ఫ్యూచర్ ఉంటుంది అని నచ్చజెప్పడంతో పాటు చార్మి గారు కూడా తన తల్లిదండ్రులతో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా సినిమా షూటింగ్ ఆడిషన్స్ ఎలా ఉంటాయో నేను చూడలేదు ఒక్కసారి వెళ్ళి చూసొస్తానని చెప్పడంతో చార్మి గారి అన్నయ్య మిక్కి గారిని తోడిచ్చి ఆడిషన్స్కి పంపించారు చార్మి గారి తల్లిదండ్రులు ముంబైలో ఉన్న మహబూబ్ స్టూడియోస్లో ఆడిషన్స్కి ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు కోఆర్డినేటర్ అంతగా చెప్పడంతో చార్మి గారు చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఎంతో ఈజీగా సెలెక్ట్ అయిపోతాననే భావనతో స్టూడియోకి వెళ్ళారు అయితే స్టూడియోకి వెళ్ళి చూస్తే అక్కడ అప్పటికే ఐదు వేల మంది అమ్మాయిలు ఆడిషన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు ఒక్కొక్కరిని పిలిచి ఆడిషన్ చేసి సెలెక్ట్ అయ్యారో లేదో చెప్తూ పంపించేస్తూ ఉన్నారు చార్మి గారు వంతు వచ్చింది సెలెక్టెడ్ అని చెప్పారు ఆ సినిమా పేరు మే ప్రేమ్కి దివానీ హు ఈ సినిమాలో హీరో హృతిక్ రోషన్ గారు హీరోయిన్ కరీనా కపూర్ గారు అభిషేక్ బచ్చన్ గారు కూడా ఈ సినిమాలో ఒక ప్రధాన పాత్రలో నటించారు చిన్నప్పటి నుంచి చార్మి గారు హృతిక్ రోషన్ గారికి బీభత్సమైన ఫ్యాన్ ఆ షూటింగ్లో హృతిక్ గారిని చూసి చాలా సంబరపడ్డారు అలాగే హీరోయిన్ కరీనా కపూర్ గారు తన క్యారవాన్ నుంచి దిగంగానే సపోర్టింగ్ స్టాఫ్ వచ్చి ఆవిడ్ని మహారాన్లా చూస్తుంటే వెంటనే గొడుగు తీసుకొని ఇంకొక అసిస్టెంట్ వచ్చి కరీనా గారిని షూటింగ్ స్పాట్కి తీసుకువెళ్ళడం అందరూ వెనక నుంచి కరీనా కరీనా అని అరుస్తూ ఉండడం ఆ క్రేజ్ చూసి హీరోయిన్ అయితే ఎంత బాగుంటుందా ఇంత గౌరవం ఉంటుందా అనిపించిందట గారికి అలాంటి పెద్ద సినిమాలో ఆడిషన్స్కి సెలెక్ట్ అయ్యానని చెప్పడంతో చార్మి గారి ఆనందానికి అవధులు లేవు ఇంతకీ ఏ పాత్రకి సెలెక్ట్ అయ్యాను అని అడిగితే సినిమాలో ఐదు వందల మందిలో ఒకరిగా ఉండే బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ పాత్ర రోజుకి రెండు వందల రూపాయలు ఇస్తామని చెప్పారు వారం రోజుల పాటు షూటింగ్ అంటే మొత్తం పద్నాలుగు వందల రూపాయలు వస్తాయి అయితే ఇంటి నుంచి స్టూడియోకి రావడానికి ఏమైనా ఫుడ్ తినడానికి అయ్యే ఖర్చులకే ఆ రెండు వందల రూపాయల్లో సగానికి పైగా అయిపోయేవి అందుకే ఆ డబ్బులు మిగిల్చడానికి చార్మిగారితో పాటు చార్మిగారి అన్నయ్య కూడా తమ ఇంటి నుంచి నడిచే వచ్చేవారు తిరిగి వెళ్ళేటప్పుడు కూడా నడిచే వెళ్ళేవారు భోజనానికి బదులు అక్కడ చీప్గా దొరికే టేస్టీ ఫుడ్ వడాపా ఒక్కొక్కరు మూడు రూపాయలు పెట్టుకొని అది తిని కడుపు నింపుకునేవారు అలా షూటింగ్కి రెండు రోజుల పాటు వెళ్ళిన గారిని ఆవిడ టాలెంట్ని నోటీస్ చేసిన సినిమా డైరెక్టర్ మూడో రోజున గారిని అభిషేక్ బచ్చన్ గారికి చాలా దగ్గరగా ఆయన వెనకే ఉండే పాత్ర నుంచి ఎంకరేజ్ చేశారు అభిషేక్ బచ్చన్ గారు తన మేకప్ టచ్అప్స్ చేసుకుంటూ అద్దంలో నుంచి తన చార్మి గారిని చూసి నువ్వు చాలా అందంగా ఉన్నావు ఖచ్చితంగా హీరోయిన్ అవుతావు అన్నారు ఆ మాటలు చార్మి గారి మనసులో నాటుకుపోయాయి అప్పటి నుంచి తన అన్నయ్యతో కలిసి ముంబైలో ఉన్న ప్రతి స్టూడియోకి తన అన్నయ్యతో కలిసి వెళ్లడం ఆడిషన్స్ ఇవ్వడం సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించడం చేసేవారు చార్మిగారి తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందులు కారణంగా చార్మిగారి ఎయిత్ క్లాస్ స్కూల్ ఫీజు కూడా కట్టలేదు అయితే చార్మిగారు సంపాదించిన తొలి సంపాదన కారణంగా స్కూల్ ఫీజు కట్టేయొచ్చని చాలా రిలీఫ్గా ఫీల్ అయ్యారు తొలి సినిమాలో నటించే నాటికి చార్మిగారు సెవెంత్ క్లాస్ చదువుతున్నారు చార్మిగారు మొదటిసారి కెమెరాని ఫేస్ చేసింది రెండు వేల ఒకటి మే ఇరవై ఏడున అప్పటి నుంచి ఇప్పటి వరకు సినిమా రంగంలోనే ఉన్న చార్మిగారు తన మొదటి సినిమా తర్వాత సీరియల్స్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ బ్యాక్గ్రౌండ్ డ్యాన్సర్గా కూడా ఒక సినిమాలో చేశారు జీవితం అలా సాగిపోతుండగా గారి తండ్రికి బాగా క్లోజ్ అయిన హరీష్ గారు ఒకసారి గారితో ఇంకా ఎన్నాళ్ళెలా ఏదో ఒక డెసిజన్ నువ్వు తీసుకోవాలి సినిమాల్లో ప్రయత్నిస్తే గట్టిగా ప్రయత్నించు హీరోయిన్ గానే ప్రయత్నించని చెప్పారు అయితే అవకాశాల కోసం ప్రయత్నించడానికి అందరూ ఫొటోస్ అడుగుతున్నారు ఫొటోషూట్ చేసుకోవడానికి కూడా డబ్బులు లేవని చెప్పడంతో హరీష్ గారు వెంటనే పదివేల రూపాయలు ఇచ్చి షూట్ చేయించమన్నారు హరీష్ గారిని చాచా అంటే బాబాయ్ అని పిలిచేవారు చార్మి ఫోటోషూట్ షూట్ చేయించాక అందరికీ ఫొటోస్ ఇవ్వడం హీరోయిన్ పాత్రలకి ప్రయత్నించడం మొదలుపెట్టారు చార్మి గారు అలా చార్మి గారి ఫోటో డైరెక్టర్ భీమనేని శ్రీనివాసరావు గారు చూసి ఆయనకు నచ్చడంతో హైదరాబాద్కే ఆడిషన్స్ క్రమాన్ని కబురు చేశారు శ్రీనివాసరావు గారు అప్పటికే జగపతిబాబు గారి శుభాకాంక్షలు పవన్ కళ్యాణ్ గారి సుస్వాగతం వెంకటేష్ గారితో సూర్యవంశం లాంటి సూపర్ హిట్ సినిమాలకి దర్శకత్వం వహించారు అయితే ఆడిషన్స్లో చార్మి గారు తెలుగులో ఒక్క మాట కూడా మాట్లాడకపోవడంతో మన సినిమాకి ఎంఐ సెట్ అనిపించి ఇంటికి పంపించేశారు మళ్ళీ ఇరవై రోజుల తర్వాత ఆడిషన్స్ వీడియో చూసాం తెలుగు కొంచెం ట్రైనింగ్ ఇస్తే మా సినిమాలో క్యారెక్టర్కి చార్మి పెర్ఫెక్ట్గా సరిపోతుందని చెప్పడంతో మళ్ళీ గారు రావడం నీతోడు కావాలి సినిమాకి సైన్ చేయడం జరిగింది ఆ సినిమా షూటింగ్ జరిగేటప్పుడు కూడా ఏదో సరదాగా హైదరాబాద్ హాలిడే ట్రిప్ లాగా వచ్చానని అనుకున్నారు తప్ప తన తర్వాత జీవితం అంతా సినిమాల్లోనే అని భావించలేదు నీతోడు కావాలి ఈ సినిమా రెండు వేల రెండు మార్చి ఇరవై ఎనిమిదిన రిలీజ్ అయింది అప్పటికి చార్మి గారి వయసు పద్నాలుగు సంవత్సరాలు మాత్రమే అయితే ఆ చిత్రంలో హౌస్ వైఫ్గా మానస అనే పాత్రలో నటించారు చార్మి అయితే ఈ సినిమాలో చార్మి గారు చాలా అందంగా ఉన్నారనే టాక్ వచ్చినప్పటికీ సినిమా మాత్రం ఫ్లాప్ అయింది ఆ తర్వాత తమిళ్లో ఒక మూడు సినిమాలు హిందీలో ఒక సినిమా మలయాళంలో ఒక సినిమా చేశారు చార్మి గారు కానీ ఏవి అంతగా విజయం సాధించలేదు రెండు వేల మూడులో శ్రీకాంత్ గారితో నీకే మనసిచ్చాను అనే సినిమాలు నటించారు చార్మి అయితే ఆ సినిమా కూడా పాలైంది కానీ డైరెక్టర్ కృష్ణవంశీ గారి దర్శకత్వంలో వచ్చిన శ్రీయాంజనేయన్ సినిమా చార్మి గారి కెరీర్ని మలుపు తిప్పిందని చెప్పొచ్చు ఆ సినిమాలో నితిన్ గారితో జంటగా పాటల్లో సూపర్ రొమాంటిక్గా నటించిన చార్మి గారిని చూసి యూత్ మతులు పోయాయి చార్మి గారి అందాలకి అందరూ ఫిదా అయిపోయారు ఆ తర్వాత వరుసగా సుమంత్ గారితో గౌరీ రవితేజ గారితో చంటి నాగార్జున గారితో మాస్ సినిమాల్లో నటించారు చార్మి సుమంత్ గారితో నటించిన గౌరీ సినిమా హిట్ అనిపించుకున్నప్పటికీ రవితేజ గారి చంటి మాత్రం అటర్ఫ్లాప్ అయింది గారి కెరీర్లో సరైన సూపర్ హిట్ అంటే రెండు వేల నాలుగులో నాగార్జున గారితో కలిసి చేసిన మాస్ అనే చెప్పాలి చార్మి గారికి మాస్ పదకొండవ సినిమా ఈ సినిమాలో అంటూ చార్మి అంటూ చేసిన అల్లరి అందరినీ ఆకట్టుకుంది రెండు వేల ఐదులో ప్రభాస్ గారితో మళ్ళీ కృష్ణవంశి గారి డైరెక్షన్లో చక్రం సినిమాలో నటించారు చార్మి అయితే ఈ సినిమా ఫ్లాప్ అయింది కానీ ఆ తర్వాత చేసిన అనుకోకుండా ఒకరోజు సినిమా చార్మి గారి కెరీర్లోనే బెస్ట్ మూవీస్లో ఒకటని చెప్పచ్చు రెండు వేల ఐదు జూన్ ముప్పైన రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచి చార్మి గారిని లేడీ ఓరియంటెడ్ సినిమాలకి బ్రాండ్ అంబాసిడర్గా మార్చేసింది ఈ సినిమాలో చార్మి గారి నటనకి అందరూ ముగ్ధులైపోయారు ఈ సినిమాకు గాను ఉత్తమ నటిగా సినిమా అవార్డ్ని సంతోషం ఫిల్మ్ అవార్డ్ని కూడా అందుకున్నారు చార్మి ఆ తర్వాత మోహన్ బాబు గారితో నటించిన పొలిటికల్ రౌడీ సినిమాతో పాటు యువరత్న నటసింహం నందమూరి బాలకృష్ణ గారితో కలిసి నటించిన అల్లరి పిడుగు సినిమా కూడా ఫ్లాప్స్ గా నిలిచాయి చార్మి కెరీర్ కెరీర్లో బెస్ట్ ఇయర్గా రెండు వేల అరవై సంవత్సరాన్ని చెప్పుకోవాలి ఈ సంవత్సరంలో తన కెరీర్లోనే అత్యధికంగా ఆరు సినిమాల్లో హీరోయిన్ గా నటించారు చార్మి వాటిలో వెంకటేష్ గారితో నటించిన లక్ష్మి లారెన్స్ గారితో నటించిన స్టైల్ జూనియర్ ఎన్టీఆర్ గారితో కలిసి నటించిన రాఖీ సినిమాలు విజయం సాధించగా సిద్ధార్థ్ గారితో నటించిన చుక్కల్లో చంద్రుడు ప్రభాస్ గారితో నటించిన పౌర్ణమి సుమంత్ గారితో నటించిన చిన్నోడు సినిమాలు పరాజయం పాలయ్యాయి రాఖీ సినిమాలో చార్మి గారి నటనకి చాలా మంచి గుర్తింపు లభించింది ఈ సినిమాలో తన పాత్రకు స్వయంగా తానే తెలుగులో డబ్బింగ్ చెప్పుకున్నారు గారు ఈ సినిమా కృష్ణవంశి గారి దర్శకత్వంలో చార్మి హీరోయిన్ హీరోయిన్గా మూడవ సినిమా ఒక ఎయిర్పోర్ట్లో చార్మిగారిని చూసి ఆమెకి శ్రీయాంజనేయన్ సినిమాలో ఛాన్స్ ఇచ్చిన కృష్ణవంశి గారు చార్మిగారిలో ఉన్న డెడికేషన్ టాలెంట్ బ్యూటీ నచ్చడంతో మూడు సినిమాల్లో హీరోయిన్గా అవకాశం ఇవ్వడమే కాకుండా చందమామ సినిమాలో కాజల్ గారి పాత్రకి డబ్బింగ్ కూడా చార్మిగారితోనే చెప్పించారు అంతేకాకుండా శ్రీకాంత్ గారి వందవ సినిమా మహాత్మాలో ఒక స్పెషల్ సాంగ్లో కూడా అవకాశం ఇచ్చారు ఆ సమయంలోనే కృష్ణవంశి గారు చార్మి గారు ఎంతో సన్నిహితంగా మెలుగుతున్నారని అది కృష్ణవంశి గారికి రమ్యకృష్ణ గారికి మధ్య విభేదాలకు కూడా దారితీస్తుందని రమ్యకృష్ణ గారు గారికి వార్నింగ్ కూడా ఇచ్చారని పుకార్లు షికార్లు చేశాయి అయితే రమ్యకృష్ణ గారు చార్మి గారు ఆ తర్వాత ఎన్నో సందర్భాల్లో ఎంతో సన్నిహితంగా ఉండటం గమనార్హం అలాగే మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీప్రసాద్ గారితో గారు గాఢమైన ప్రేమలో ఉన్నారని ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని కూడా వార్తలు వచ్చాయి దేవి గారి తండ్రి చనిపోయినప్పుడు కూడా చార్మి గారు హాజరవ్వడమే కాకుండా దేవి గారిని దగ్గరకు తీసుకుని హత్తుకుని ఓదార్చడం ఆయన ఫంక్షన్స్ అన్నిటికీ హాజరవుతూ ఉండటం కూడా అప్పట్లో చర్చకి దారితీసింది రెండు వేల ఏడులో వచ్చిన మంత్రా సినిమా గారి కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అని చెప్పొచ్చు సోలో హీరోయిన్గా అనుకోకుండా ఒకరోజు సినిమా తర్వాత మరో మంచి విజయాన్ని నమోదు చేసుకున్నారు చార్మి ఈ సినిమా టైటిల్ సాంగ్లో తన డ్యాన్స్తో అందంతో అప్పట్లో యూత్ని ఒక ఊపు ఊపేశారు చార్మి రెండు వేల ఏడు డిసెంబర్ పద్నాలుగున రిలీజ్ అయిన ఈ సినిమాలో తన నటనకు గాను ఉత్తమ నటిగా నంది అవార్డుని కూడా అందుకున్నారు చార్మి అయితే ఆ తర్వాత చాలామంది కొత్త హీరోయిన్స్ రావడంతో ఎంతో టాలెంట్ ఉన్నప్పటికీ గారికి అవకాశాలు తగ్గడం మొదలైంది రెండు వేల పదిలో నాగార్జున గారి రగడా సినిమాలో ఒక స్పెషల్ సాంగ్లో కనిపించారు చార్మి గారు చార్మి గారి కెరీర్లో చెప్పుకోదగ్గ మరో చిత్రం అమితాబ్ బచ్చన్ గారితో కలిసి నటించిన బుడ్డా హోగా తెరబాప్ రెండు వేల పదకొండు జులై ఒకటిన రిలీజ్ అయిన ఈ సినిమాలో చార్మి గారి అందానికి నటనకి అందరూ ఎంతో ఇంప్రెస్ అయ్యారు ఈ సినిమాకి పూరి జగన్నాథ్ గారు దర్శకత్వం వహించారు పూరి గారిని గారికి ప్రముఖ నటుడు ఉత్తేజ్ గారు పరిచయం చేశారు పూరి గారిని తన లైఫ్లోకి తీసుకువచ్చినందుకు ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ మీట్లో ఉత్తేజ్ గారికి ఆ విషయం గుర్తు చేస్తూ నువ్వు చేసిన మేలు ఎప్పటికీ మర్చిపోలేను బాబా అని చెప్పారు చార్మి గారు చార్మి గారు ఉత్తేష్ గారిని బాబా అని పిలుస్తారు ఉత్తేష్ గారు కూడా గారిని బాబా అనే పిలుస్తారు రెండు వేల పన్నెండులో మంగళ సినిమాలో నటించారు చార్మి గారు ఈ సినిమా మంచి విజయాన్ని సాధించడమే కాకుండా ఈ సినిమాకి గాను చార్మి గారు నంది స్పెషల్ జూరీ అవార్డ్ని కూడా గెలుచుకున్నారు రెండు వేల పన్నెండులో మరోసారి డమరకం సినిమాలో కూడా ఒక స్పెషల్ సాంగ్లో తన డ్యాన్స్తో అందంతో మెప్పించారు రెండు వేల పదమూడులో రామ్ చరణ్ గారితో నాయక్ సినిమాలో కూడా ఒక ఐటెం సాంగ్లో ఆడి పాడి కనువిందు చేశారు రెండు వేల పదిహేనులో పూరి జగన్నాథ్ గారి దర్శకత్వంలో చార్మిగారు మొదటిసారి సహనిర్మాతగా మార్చేసిన జ్యోతిలక్ష్మి సినిమాలో తన పెర్ఫార్మెన్స్తో అదరగొట్టారు చార్మి ప్రత్యేకించి టైటిల్ సాంగ్లో చార్మిగారు వేసిన స్టెప్పులకి ఉర్రూ తొలుగారు మాస్ ప్రేక్షకులు అయితే ఈ సినిమా అనుకున్నంతగా ఆడలేదు అయితే చార్మిగారు మాత్రం తన నటనకు గాను ఉత్తమ నటిగా జ్యోతిలక్ష్మి సినిమాకి సినీ మా అవార్డుని అందుకున్నారు రెండు వేల పదిహేనులోనే మంత్రా టూ సినిమాలో నటించారు చార్మి అయితే ఆ సినిమా కూడా పరాజయంపాలయ్యింది రెండు వేల పదిహేను అక్టోబర్ ఇరవై ఒకటిన రిలీజ్ అయిన తమిళ్ హీరో విక్రమ్ గారి సినిమాలో ఒక ఐటెం సాంగ్ చేయడం ద్వారా సినిమా తెరపై చివరిసారి కనిపించిన చార్బి గారు ఆ తర్వాత సినిమాల్లో నటిగా ఇకపై కనిపించనని కానీ సినిమా రంగంలోనే కొనసాగుతానని ప్రకటించారు అప్పటి నుంచి పూరి జగన్నాథ్ గారితో కలిసి పూరి కనెక్ట్స్ బ్యానర్ పై రోగ్ బాలకృష్ణ గారితో పైసా బసూల్ పూరి ఆకాష్ గారితో మెహబూబా రామ్ పోతనేని గారితో యుష్మాట్ శంకర్ పూరి ఆకాశ్ గారితో రొమాంటిక్ విజయ్ దేవరకొండ గారితో లైగర్ సినిమాలకు సహనిర్మాతగా వ్యవహరించి సూపర్ డైనమిక్ ప్రొడ్యూసర్గా తన్ని తాను నిరూపించుకున్నారు గారు ఆ మధ్య పూరి జగన్నాథ్ గారితో పాటు డ్రగ్స్ కేసులో ఇరుక్కొని విచారణ కూడా ఎదుర్కొన్నారు చార్మి గారు పూరి గారితో చార్మి అత్యంత సన్నిహితంగా మెలుగుతున్నారని సహజీవనం చేస్తున్నారని పూరి గారికి తన భార్యతో విభేదాలు వచ్చి విడాకులు తీసుకునే వరకు వెళ్లడానికి కారణం కూడా చార్మి గారిని వార్తలు వచ్చాయి అయితే పూరి గారు ఎన్నోసార్లు ఈ వార్తల్ని ఖండించారు అయినప్పటికీ ఆ వార్తలు ఆగలేదు అయితే పూరి గారు చార్మి గారు కూడా తమ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారు అనే దానికంటే తమ గురించి తామేమనుకుంటున్నామనే దానికి మాత్రమే ప్రాధాన్యం ఇచ్చి సినిమాలు తీసుకుంటూ వెళ్ళిపోతారు వారి మధ్య సంబంధం ఏంటి అనే ప్రశ్నకి ఒక డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి ఉన్న సంబంధం అని బదిలిస్తారు పూరి గారు చార్మి గారు అయితే వారి మధ్య సంబంధం ఏంటి అనే దానికన్నా వారిలో ఉన్న ప్రతిభ చూసి స్ఫూర్తి పొందడం ముఖ్యం చార్మి గారు అమ్మాయి అయినప్పటికీ వారింటికి సంబంధించి అబ్బాయిలాగే వ్యవహరిస్తారు ఇంట్లో అమ్మ నాన్న అన్నయ్య వదిన అందరినీ ఎంతో అపరూపంగా చూసుకుంటారు సినిమాలంటే విపరీతంగా ఇష్టపడే చార్మి గారు ఖాళీగా ఉన్నప్పుడు ఒకే రోజులో నాలుగు సినిమాలు కూడా చూసేస్తారు లైఫ్లో ఎవ్వరు తోడుగా వచ్చినా రాకపోయినా జన్మనిచ్చిన తల్లిదండ్రులు మాత్రం ఎప్పుడూ తనతోనే ఉంటారని నమ్ముతారు అందుకే తన గురించి తన తల్లిదండ్రులు ఎప్పుడూ గర్వపడుతూ చెప్పుకోవడమే తప్ప తన వల్ల చుక్క కన్నీరు కూడా కాచకుండా చూసుకుంటారు పైకి ఎంతో ధైర్యంగా కనిపించే చార్మి గారు వాస్తవానికి ఎంతో సున్నితంగా ఉంటారు కానీ అది అస్సలు పైకి కనిపించనివ్వరు ఏదైనా కష్టం వచ్చి ఏడవాలన్నా కూడా అందరి ముందు కాకుండా గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని మరి మనసారా ఏడుస్తారు అంతేకాకుండా నా జీవితంలో నన్ను ప్రేమించేవారు తప్ప ఎవ్వరూ నన్ను ప్రభావితం చేయలేరు హట్ చేయలేరు ఏడిపించలేరని చెప్తారు అప్పట్లో చార్మిగారి క్రేజ్ పీక్స్లో ఉండేది అందుకే ప్రఖ్యాత మొబైల్ బ్రాండ్ బిగ్సీ తన యాడ్స్కి చార్మిగారిని మొదటి బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది అంతేకాకుండా ఎన్నో ప్రముఖ కంపెనీలకి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించారు గారు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న చార్మి గారికి ట్విట్టర్లో ఆరు లక్షల డెబ్బై నాలుగు వేల మంది ఇన్స్టాగ్రామ్లో పద్నాలుగు లక్షల మంది ఫేస్బుక్లో డెబ్బై లక్షల మంది ఫాలోవర్స్ ఉండటం విశేషం పూరి గారు గారి సంబంధం గురించి అందరూ ఎన్నో రకాలుగా అనుకుంటూ ఉంటే పూరిగారి తనయుడు ఆకాష్ గారు చార్మి గారితో ఎంతో సన్నిహితంగా ఉంటారు అదే సమయంలో చార్మి గారి కుటుంబ సభ్యులు కూడా పూరిగారితో ఎంతో సఖ్యతగా ఉంటారు వారి మధ్య ఉన్న బంధం ఎలాంటిదో చెప్పడానికి ఈ ఉదాహరణ చాలు ఏ వ్యక్తి అయినా మరో వ్యక్తికి అన్ని విషయాలు తెలియవు కానీ ఎక్కువ విషయాలు తెలిసేది మాత్రం తల్లికే చార్మి గారి తల్లి ఒకసారి చార్మి గారితో ఒక ఛాలెంజ్ చేస్తూ నేను చేసిన పని నువ్వు చేయలేవు అన్నారు దానికి చార్మి గారు ఏదైనా చేసేస్తానన్నారు అప్పుడు చార్మి గారి తల్లి నేను ఎంతో అందమైన మంచి మనసున్న అమ్మాయిని పుట్టించాను నువ్వు అంతకంటే అందమైన మంచి మనసున్న అమ్మాయిని పుట్టించగలవా అని అడగడంతో ఆ ప్రేమకి ఆనందంతో కన్నీరు కార్చారు చార్మి చార్మి గారు ఎప్పుడు ఎవరు తన గురించి ఏమనుకుంటున్నారా అని ఆలోచిస్తూ బ్రతకరు ఎంత కష్టాన్నైనా ఎదుర్కొని ముందుకెళ్లే శివంగిలా ఆడపుల్ల బ్రతుకుతారు జీవితాన్ని పూర్తి స్థాయిలో ఆస్వాదిస్తారు ఎవరైనా తప్పుగా మాట్లాడితే ఊరుకోకుండా ఒకటి కొట్టేస్తారు ఆనందం వస్తే మందేస్తారు ఇంకా ఆనందం వస్తే చిందేస్తారు ఏది ఏమైనా తనకు నచ్చినట్టు తాను బ్రతుకుతారు ఏ ఇద్దరి మధ్య ఉన్న సంబంధమైనా అది ఎలాంటి బంధమో కరెక్ట్గా తెలిసేది ఆ ఇద్దరికి మాత్రమే వేరే అందరూ చెప్పేవి చేసేవి చూసేవి ఊహగానాలు మాత్రమే ఏది ఏమైనా చార్మి గారు మరెన్నో మంచి సినిమాలు నిర్మిస్తూ ఆనందంగా తన జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే మదొక చిన్న విన్నపం మన ఛానల్లో మనం చేసే ప్రతి వీడియో వెనుక ఎంతో కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం మన ఛానల్లో ఇతర వీడియోలు కూడా ఒకసారి చూడండి మన వీడియోస్ అండ్ కంటెంట్ మీకు నచ్చితే మీ లైక్స్ కామెంట్స్ షేర్స్తో పాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయడం ద్వారా మన ఛానల్ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చేరుకోండి ఇంకా మన ఛానల్లో ఎవరి బయోగ్రఫీ చూడాలనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలతో me mimicry prabhin thank you